నమస్తే, వెల్కమ్ టు వరంగల్ దర్శన్. వైద్యు నారాయణ హరి అని అంటూ ఉంటారు. అంటే వైద్యుడు భగవంతుడితో సమానం అనే అర్థం. తల్లి జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడు. మరి అలాంటి వైద్యులందరికీ హ్యాపీ డాక్టర్స్ డే. అసలు డాక్టర్స్ కంటూ ఒక రోజును కేటాయించడానికి గల కారణం ఏంటి? జులై 1 మనం నేషనల్ డాక్టర్స్ డేగా ఎందుకు జరుపుకుంటాం? వైద్యుల గొప్పతనాన్ని డాక్టర్స్ డే సందర్భంగా మీ అందరి కోసం. మనకు ఆరోగ్యం కాస్త అస్వస్థతకు గురైతే మొదట గుర్తుకు వచ్చేది డాక్టర్. కరోనా మహమ్మారి ప్రపంచమంతా విస్తరించి మనుషుల ప్రాణాలు తీస్తుంటే తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అందరూ డాక్టర్స్ ప్రజల ప్రాణాలను కాపాడారు. అలా కాపాడే క్రమంలో కొంతమంది డాక్టర్స్ వారి ప్రాణాలను సైతం కోల్పోయారు. లాక్డౌన్ అంటూ కరోనా వచ్చిన వారికి దూరంగా ఉంటూ ఇంట్లో మనని మనమే బందీ చేసుకున్న రోజుల్లో కూడా ఇవేమీ లెక్క చేయకుండా 24 గంటలు హాస్పిటల్లోనే ఉంటూ పేషెంట్కి ట్రీట్మెంట్స్ ఇస్తూ కరోనా బారి నుండి లక్షల మందిని బ్రతికించారు డాక్టర్స్. కొన్నిసార్లు పోయే ప్రాణాలను సైతం తమ ట్రీట్మెంట్తో బ్రతికించిన డాక్టర్స్ లెక్కకు మిక్కిలి. అలాంటి డాక్టర్స్ని మనం కేవలం ఈ ఒక్కరోజే కాదు, జీవితాంతం తలుచుకోవాలి. జూలై 1 డాక్టర్ బీసీ రాయ్ గారి పుట్టినరోజున మనం నేషనల్ డాక్టర్స్ డేగా జరుపుకుంటాము. డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ దేశానికి ఎంతో సేవ చేశారు. జూలై 1 1982 బీహార్ రాష్ట్రంలోని భాగ్పూర్ అనే గ్రామంలో జన్మించారు. వృత్తిరీత్యా వైద్యుడైన ఈయన స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఈయన సీఎంగా ప్రభుత్వ పనుల్లో రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు కొంత సమయాన్ని వైద్య వృత్తికి కేటాయించేవారు. బీసీ రాయ్ గారు ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నా కూడా రోగులకు సేవ చేయాలి అని ఉండే ఆలోచన విధానం వైద్య రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజున నేషనల్ డాక్టర్స్ డేగా ప్రకటించింది. 1961 బీసీ రాయ్ గారు తను ఉంటున్న ఇంటిని కూడా ప్రజలకి ఇచ్చేశారు. ఆయన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని అందచేసింది. అంతేకాకుండా భారత ప్రభుత్వం ఈయన పేరు మీద బీసీ రాయ్ నేషనల్ అవార్డును కూడా ప్రకటించింది. 1976 నుండి వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి ఈ అవార్డును అందిస్తున్నారు. అందుకే మరోసారి హ్యాపీ డాక్టర్స్ డే. డాక్టర్స్ డే సందర్భంగా వరంగల్ దర్శన్ లయన్స్ క్లబ్ సందర్భంగా వారి తరఫున నేను అందరికీ మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈరోజు డాక్టర్ బీసీ రాయ్ జన్మదినము. డాక్టర్ బీసీ రాయ్ ఎవరో కాదు, మా డాక్టరు. రెండవది ఏంటంటే ఆయన ఐఎంఏ ప్రెసిడెంట్గా పనిచేసిండు, ఎట్ ది సేమ్ టైం చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్గా ఉండి ఆయన తన సేవలు ప్రజలకు అందించాడు డాక్టర్గా. అదేవిధంగా ఆయనను మేము స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు డాక్టర్స్ ఎవరైతే పనిచేస్తున్నారో, రీసెంట్గా కరోనా వచ్చింది, కరోనాలో రాత్రి బవర్లు పనిచేశారు, తల్లి భార్య బిడ్డలను వదిలిపెట్టి హాస్పిటల్లో పడుకొని నిరంతరాయంగా పనిచేశారు. అదేవిధంగా ఎవరైతే కరోనా పేషెంట్స్ ఉన్నారో ఆ పేషెంట్స్కి వాళ్ళ యొక్క రిలేటివ్సే రాలేదు, వాళ్ళ యొక్క కొడుకులు రాలేదు, వాళ్ళ బిడ్డలు రాలేదు. అయినా కానీ మేమందరం వాళ్ళ పక్కన ఉండి మేమందరం సేవలు అందించాం. ఆ సేవలు అందించినకు గుర్తుగా ఈరోజు డాక్టర్ బీసీ రాయ్ బర్త్డే సందర్భంగా మేమందరం డాక్టర్స్ను ఆహ్వానించుకోవడము, ఆ డాక్టర్స్ను ఫెలిసిటేట్ చేసుకోవడం మా యొక్క ఆనవాయితీ. కాబట్టి ఈరోజు వరంగల్ దర్శన్ లయన్స్ క్లబ్ తరఫున మేము డాక్టర్స్ను ఫెలిసిటేట్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముందుగా డాక్టర్స్ డే సందర్భంగా భారతదేశంలో ప్రపంచంలో ఉన్న డాక్టర్స్ అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ దర్శన్ మమ్మల్ని నన్ను పిలిచి ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా సన్మానించినందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ దర్శన్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్స్ డే సందర్భంగా దాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ వారు మాకు ఈ సన్మానం చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ వారు అందిస్తున్న సేవలు చాలా అమోఘమైనవి. ఒక వాళ్ళు అంటే కంటి చూపుని ఇవ్వడమే కాకుండా
డాక్టర్స్ను కూడా అంటే వాళ్ళను ఉన్నటువంటి అన్ని క్యాంపులు కండక్ట్ చేసుకుంటూ వాళ్ళని ఆదరించుకుంటూ వాళ్ళకు అవసరమైనప్పుడు ఫెలిసిటేట్ అంటే ఇట్లాంటి సందర్భంలో ఉపయోగించుకొని మా అందరినీ సెలవు ఫెలిసిటేట్ చేసినందుకు వాళ్లకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీ యొక్క సేవలు అమోఘనీయము, చాలా అంటే అభినందనీయం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డాక్టర్స్ డే టు ఆల్ ది డాక్టర్స్ అండ్ థ్యాంక్ యూ లయన్స్ క్లబ్ వరంగల్ దర్శన్ ఫర్ దిస్ ఆనర్. థ్యాంక్ యూ. వరంగల్ నగర ప్రజలకు మరియు పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు, మరియు నా డాక్టర్ మిత్రులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్స్ టు లయన్స్ క్లబ్ అండ్ వరంగల్ దర్శన్ ఛానల్ ఫర్ ఆర్గనైజింగ్ ద ఈవెంట్. డాక్టర్ శ్రీచరణ్ గారు కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్, ముందుగా మీకు హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్ యూ మ్యామ్, అండ్ ఐ విష్ ఆల్ ద డాక్టర్స్ ఎ వెరీ హ్యాపీ డాక్టర్స్ డే ఆన్ దిస్ ఈవెంట్. ఈ రోజు డాక్టర్స్ డే స్పెషల్ కదా, డాక్టర్స్ గురించి మీ మాటల్లో వివరించండి సార్. యా, డాక్టర్స్ కోవిడ్ టైంలో మీరు చూసారు, ఎవ్రీవన్ సాక్రిఫైస్, మోస్ట్ ఆఫ్ దెమ్ హావ్ సాక్రిఫైస్ దేర్ ఫ్యామిలీ అండ్ లైఫ్. ఓకే, హ్యాపీ డాక్టర్స్ డే టు ఎవ్రీవన్. అండ్ ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఐఎంఏ హాల్లో కూడా ఈవినింగ్ ఒక కార్పొరేట్ డిన్నర్ కూడా ఏదో అరేంజ్ చేస్తున్నాం శ్రీ చక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున. చూసారు కదా, ఇది ఇవాల్టి డాక్టర్స్ డే స్పెషల్ స్టోరీ. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వరంగల్ దర్శన్.